కథ చెప్పేదాను వినరమ్మా అమ్మలారా కలారా మీరు నేను కథ చెప్పేదాను వినరమ్మా కళ్ళకు గజలు గట్టి డప్పు సేతవటి దండివాడు కొండాల రాయుని కథను అమ్మలారా కలారా మీరు నేను కథ చెప్పేదాను వినరమ్మా అమ్మలారా కలారా మీరు నేను కథ చెప్పేదాను వినరమ్మా సీమలోన కరీంనగర్ జిల్లాలోన మల్యాల మండలాన మానాల కోట ఉండే మానాల కోట ఏలే మహదండి రాజు ఉండే బలుగురు వంశమందు రఘుపతి రాయుడుండే అమ్మలారా కలారా మీరు నేను కథ చెప్పేదాను వినరమ్మా అమ్మలారా కలారా మీరు నేను కథ చెప్పేదాను రాయుని భార్యాదమ్మాయి ఉండే రఘుపతి రాయుని భార్యాదమ్మాయి ఉండే ఆంజనేయుని భక్తులు ఆ పుణ్య దంపతులు ఆంజనేయుని భక్తులు ఆ పుణ్య దంపతులు దానవంతులు వాళ్ళు ధర్మవంతులుండిరి దానవంతులు వాళ్ళు ధర్మవంతులుండిరి ఎంత పుణ్యవంతుల కథ మీరు వినరమ్మా అమ్మలారా కలారా మీరు నేను కథ చెప్పేదాను వినరమ్మా అమ్మలారా కలారా మీరు నేను కథ చెప్పేదాను మానాల కోట ఏ రమారాజు అయ్యో రమా రాఘవ రఘుపతి రాయుడు ఉన్నాడు అయ్యో రమా రాఘవ అగో ఆంజనేయుని ప్రియ భక్తుడు రాజు అయ్యో రమా రాఘవ రాజు భార్య దమ్మాయి ఉండేను అయ్యో రమా రాఘవ ఎక్కి చూడయండి మేడరా ఎత్తికి చూడ బంగారు మేడరా అరే కాశీదాకా కల్లాలు ఉండే ఢిల్లీ దాకా భూములు ఉండే అరే పొద్దేడు దానాలు రా అరే మాపేడు దానాలు రాజు చెత్త ఉన్నాడు పొట్ట చూసి భోజనాలు రా పళ్ళు చూసి వస్త్రాలు రాజు పేరు చెప్పితే 77 దేశాలు రా 66 రాజ్యాలు రా ఏ కడగడగా తావెట్టే పాలు దాగే పిల్లాలుంటే పాడి బర్లు ఇస్తా ఉన్నాడు అచ్చగాళ్ళు బుచ్చాగాళ్ళు పరదేశి పరదేశికి జంగాలు దాసర్లకు దానాలు రోజెత్తనే ఉన్నాడు ధర్మాలు రోజెత్తనే ఉన్నాడు ఎన్ని ఉన్నారో ఏమి లాభం అంటాడు అగో ఎన్ని ఉన్నా గాని ఏమి లాభం ఎంత బంగారం ఉన్న ధనమున్న ధాన్యమున్న గాని అమ్మా అంటయా నాన్న అంటూ పిలుస్తాయా ఎవరన్నా అడిగేది అమ్మా ఎంతమంది పిల్లలని అడుగుతారు గాని జాగలన్నీ ఉన్నాయి భూములన్నీ ఉన్నాయని ఎవరన్నా అడుగుతారా అని అంటున్నదే ఆ బలుగురు దమ్మాయి వయ్యావో ప్రాణనాదా ఎన్ని ఉన్నాయేమి లాభము పిల్లల్లే నిల్లు పీరీల కొట్టము బాలల్లే నిల్లు బర్ల కొట్టాము ఏడనన్నా ఒక పిల్లగాని తెచ్చుకొని సాదుకుందాము ఎన్నో నోములు నోమినాము ఎన్నో నోములు నోమినాము ఎన్నో మొక్కులు మొక్కినాము అయిన పిల్లలు కలగలేదు ఎవల దగ్గరన్న మనము ఎవల దగ్గరన్న మనము పిల్లవాణ్ణి తెచ్చుకొని సాదుకుందాం ప్రాణనాద పిల్లగాళ్ళు లేని వాళ్ళు ఎవలనన్నా సాదుకుంటే భగవంతుడు ఓడిగడుతడు అంటూ శాస్త్రం చెప్పుతుంది నాదా ప్రాణేశ్వర ఎవరి పిల్లగానన్నా తెచ్చుకొని సాదుకుందాం నా మాట కాదనకు స్వామి
ఓబామా నాబామా దమ్మయి దేవి ఎడువబోకు కంట నీరు పెట్టుకోకమ్మా నువ్వు చెప్పినట్టు ఏడి కన్నా పోయి పిల్లవాణ్ణి తెచ్చుకొని సాదుకుందము ఇవాళ శనివారం రోజు ఉన్నది మన ఇష్ట దైవమంజన్న గుడికి పోదము ఆంజనేయ స్వామికి మొక్కులు పెట్టి అందాల పూజలు చేసి వద్దము ఎప్పుడైతే ఆ దమ్మవ అన్నదో రఘుపతి రాయుడు దమ్మవ కూడా రఘుపతి రాయుడు దమ్మవ కూడా తీగ మల్లెపూలు నాగ మల్లెపూలు జిల్లేడు ఆకులు తమ్మల పాకులు జిల్లేడు ఆకులు తమ్మల పాకులు పూజ ద్రవ్యాలు బుక్క గులాలు అత్తమావు పాలు చందనం పట్టుకొని ఆంజనేయుని గుడికి చేరుకున్నారు దంపతులు ఏమంట రఘుపతి పూజలు చేస్తుండు అంజన్న స్వామికి అతి బలవంతా హనుమంతా నీవే అంతా అతి బలవంతా హనుమంతా నీవే అంతా అంజని పుత్ర హనుమంతా మాకెందుకు చింత అంజని పుత్ర హనుమంతా మాకెందుకు చింత నీవే మాకు తోడుంటే సుఖమే బ్రతుకంతా నీవే మాకు తోడుంటే సుఖమే బ్రతుకంతా ఏది ఉండినా ఏది బూడినా అంత నిశ్చింత ఏది ఉండినా ఏది బూడినా అంత నిశ్చింత వానర వీర మారుతి దయ చూపు మురవ్వంతా వానర వీర మారుతి దయ చూపు మురవ్వంతా సమయము దాటితే ఎందుకు నీ సాయం కొండంతా సమయము దాటితే ఎందుకు నీ సాయం కొండంతా లలిత లలిత పద జాలము తోడా రాసెదని చరిత లలిత లలిత పద జాలము తోడా రాసెదని చరిత నన్ను కరుణించి కాపాడుతే పాడెదని వంతా నన్ను కరుణించి కాపాడుతే పాడెదని వంతా బలవంతుడవు నీవేనంటూ పలికెదరు అంతా బలవంతుడవు నీవేనంటూ పలికెదరు అంతా మా బాధలను పారద్రోలితే నమ్మెదము కొంత మా బాధలను పారద్రోలితే నమ్మెదము కొంత ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గుర్తంట ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గుర్తంట ఏదో ఇప్పుడు చేసితే నమ్మెదము అంతా రామదూత రామాంజనేయ పాహిమాం పాహిమాం నీ కరుణా కటాక్షాలతో ఒక మంచి గుణవంతుడైన బాలుణ్ణి ప్రసాదింపము స్వామి అంజనేయ స్వామికి ఓ నాదా పెయ్యి నిండ చందనం ఎందుకు పెడతారయ్యా నూట సింధూరం పెడతారు గాని ఇది ఏమి చిత్రమయ్య ఓ ప్రాణనాద బామా దమ్మాయి దేవి పూర్వకాలమందు సీతమ్మ తల్లి చందనము పాపెట్ల పెట్టుకున్నదంట ఆంజనేయ స్వామి సీతమ్మను అందరూ పాపెట్ల కస్తూరి కుంకుమ పెట్టుకుంటే నీవు మాత్రము చందనము ఎందుకు పెట్టుకున్నవని సీతమ్మను అడిగిండంట నా శ్రీరామచంద్రుడు చల్లగా ఉండాలని ఆంజనేయ అందుకే ఈ చందనము ధరించిన అన్నదంట సీతమ్మ అప్పుడు ఆంజనేయుడు నీవు పాపట్ల ధరించితే నేను పెయ్యి నిండా పూసుకుంటానా రాముని కోసము అన్నాడంటనే గోదమ్మాయి అటువంటి ముచ్చట రాజు దమ్మాయి దేవికి చెప్పి అక్కడి నుండి దంపతులు పిల్లవాని జాడకు ఎట్ల పోతున్నారు ఆడికేలి రఘుపతి దమ్మాయి దేవి చూడు వాడవాడలు దాటే లాలి మేడలు దాటే లక్క మేడలు దాటే అడవి తవ్వ వట్టిండ్రు అడవి బాట
పట్టిండ్రు నాలుగు దిక్కులు కూడా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారే ఎక్కడ పిల్లడు లేడు తిరిగి తిరిగి వాళ్ళైతే కోనపురం చేరిండ్రే కోనపురం అందున ఈ హదవులు ఉన్నారు ఆ యాదవ మల్లప్ప రాజును కళ్ళా చూసే రామ 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 ఇక దేవామాని బాబో రామ 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 ఎవరు స్వామి మీరెందుకిట వచ్చిండ్రు చూస్తేనేమో పెద్ద రాజు తిరుగున్నారు మరే మా గుర్రం వందకి ఎందుకు వచ్చినట్టు గొల్లా మల్లప్ప మా మాట వినవయ్యా మా ఊరు మా నాల కోట ఉన్నది పిల్లల మీద ప్రీతితోని ఉన్నామయ్యా మేము బాలలు లేక బాధపడుతూ ఉన్నామయ్యా మీకు కొడుకులు ఉన్నారని విన్నామయ్యా అందుకే నీ చెంతకు వచ్చినామయ్యా మాకొక్క కొడుకును దత్తతకిత్తే పూలల్లా పెట్టి సాదుకుంటామయ్యా ఎంతెంత మాటలు మీరు అంటుండ్రయ్యా రాజా దయగల్ల రాజులు మీరు ఉన్నారయ్యా దయగల్ల రాజులు మా కొడుకు మీ చింత పెరుగుతున్నాడంటే ఎంతో అదృష్టము మాది ఉన్నదయ్యా మా కొడుకు ఎంతో కీర్తి వచ్చును కన్న కడుపు కంటే పెంచిన ప్రేమలు ఎక్కువ ఉంటాయి ఓ రాజా వర్యా ఇదిగోండి మా యొక్క కొడుకును తీసుకోండి దమ్మవ్వ రఘుపతి రాయుని చేతుల బాలుడు శాఖ మల్లును పెట్టిండ్రు రఘుపతి రాయుడు దమ్మవ్వ కూడా సంతోషంగా దంపతులు సంతోషంగా దంపతులు సంతోషంగా దంపతులు మానాల కోటకు చేరవచ్చినారు బంగారు తొట్టెల బాలుని వేసిరి జోల పాటలు పాడుతున్నది లాలి పాటలు వాడుతున్నది లాలి పాటలు వాడుతున్నది లాలి పాటలు వాడుతున్నది అల్లారు ముద్దుగా బాలుని పెంచుతా ఉన్నది దమ్మవ్వా కుమార శాకమల్లు నిన్ను చూస్తే ఎంతో ముద్దస్తున్నావురా నీవు గురుకుల పాఠశాలకు పోయి అన్ని విద్యలు నేర్చుకో నాయన ఐదేళ్ల బాలుడు శాకమల్ల ఇండు ఓయమ్మా ఓ మాయమ్మ గురుకుల బడికి పంపుతుండ్రు దమ్మవ్వా దమ్మవ్వా ఐదేళ్ల బాలుడు శాకమల్ల ఇండు ఓయమ్మా ఓ మాయమ్మ గురుకుల బడికి పంపుతున్నది దమ్మవ్వా దమ్మవ్వా బల్లవ్ సాధన బాబు సాధన శాకమల్లు మా శాకమల్లు కత్తి సాము కర్ర సాము నేర్చిండే ఆ శాకమల్లు బల్లెము సాధన బాకు సాధన శాకమల్లు ఆ శాకమల్లు కత్తి సాము కర్ర సాము నేర్చిండే ఆ శాకమల్లు శాకమల్లు కథ కూడా ఇక్కడ ఉండంగా ఓయమ్మ ఓ మాయమ్మ మానాల కోటల్ల ఏమి జరుగుతున్నాదో చూడరమ్మా మీరు కనరమ్మా శాకమల్లు కథ కూడా ఇక్కడ ఉండంగా ఓయమ్మ ఓ మాయమ్మ మానాల కోటల్ల ఏమి జరుగుతున్నాదో చూడరమ్మా మీరు కనరమ్మా భగవంతుడు కూడా మెచ్చుత ఉన్నాడు ఓయమ్మ ఓ మాయమ్మ దమ్మాయి దేవికి ఒడిగడత ఉన్నాడు దేవుడేమో భగవంతుడేమో భగవంతుడు కూడా మెచ్చుత ఉన్నాడు ఓయమ్మ ఓ మాయమ్మ దమ్మాయి దేవికి ఒడిగడత ఉన్నాడు దేవుడేమో భగవంతుడేమో గర్భవతి దమ్మవ్వాయి నాదమ్మ ఓయమ్మ ఓ మాయమ్మ ఒక్క కొడుకుకు జన్మనిచ్చినాది దమ్మాయి ఆ దమ్మాయి ఆనాటికైనా ఈనాటికైనా పిల్లలు లేనోళ్ళు ఎవరినన్నా సాధుకుంటే సంతానమైతదంటారు దమ్మాయి దేవి ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చింది
వెంగళరాయుడు వెంకట్రాయుడు పాపారాయుడని పేరు పెట్టింది. మానాల కోటల్లో దాన ధర్మాలు చేస్తున్నదే ఆ దమ్మాయి దేవి. దమ్మాయి కథ ఈడ ఉండంగా ఏం జరుగుతున్నదయ్యా ఆ కోటలో. దమ్మాయి దేవికి ఓయమ్మ ఇద్దరు అన్నలేమో ఉన్నారయ్యా. దమ్మాయి దేవికి ఇద్దరు అన్నలు ఉన్నారు, పెద్ద రామారాయుడు చిన్న రామారాయుడు. దమ్మాయి తండ్రి చచ్చిపోతే తన అన్నలిద్దరినీ తన వద్దనే ఉండుమన్నది. పాపకారి అన్నగాళ్ళు ఓయమ్మ పని పాట కూడా చేస్తలేరే అన్నలు. పాపకారి అన్నగాళ్ళు ఓయమ్మ పని పాట కూడా చేస్తలేరే అన్నలు. తినుకుంటా జల్సాలతో ఓయమ్మ దమ్మాయి అన్నలైతే తిరుగుతుండ్రే మాయమ్మ. తినుకుంటా జల్సాలతో ఓయమ్మ దమ్మాయి అన్నలైతే తిరుగుతుండ్రే మాయమ్మ. తినుకుంటా తిరుగుతుండ్రు వట్టిగెందుకుంటుండ్రని రఘుపతి రాయుడు బావా మర్దులను అన్నాడు. చెల్లె ఒక మాట అన్నది బావ ఒక్క మాట అన్నాడు. వీళ్ళ సంగతి కూడా చూడాలే అంటండ్రు చూడాలే అంటండ్రు. ఎప్పటికైనా గాని ఓయమ్మ మా బావను చంపుతాము అంటండ్రు. ఎప్పటికైనా గాని ఓయమ్మ మా బావను చంపుతాము అంటుండ్రు. దమ్మాయి అన్నగాళ్ళు ఓయమ్మ ఢిల్లీ నగరాన్ని చేరినారే అన్నలు. దమ్మాయి అన్నలు ఢిల్లీకి పోయి ఢిల్లీ నగరం ఏలే రాజు బీరుసాయబ్ దర్బారుకు పోయిండ్రు. అయ్యా, మాది మానాలపట్నం, మా బావ రఘుపతిరాయుడు, మా అక్క దమ్మాయి, మా తండ్రి చచ్చిపోతే మా అక్క దగ్గర ఉంటే అనరాని మాటలని మా బావ ఎల్లగొట్టిండు రాజా. మా బావను చంపాలే, మా శల్యం ముండమయ్యాలి. సరే బిడ్డలారా, మీరు సమయం వచ్చే వరకు నా చెంతనే ఉండండి. మీ బావను చంపి మీకు రాజ్య పరిపాలన చేపిస్తాను. దమ్మాయి అన్నగాళ్ళు ఢిల్లీలోన ఉండంగా మానాల కోటలోన ఏమి జరుగుతున్నాదో. దమ్మాయి అన్నగాళ్ళు ఢిల్లీలోన ఉండంగా మానాల కోటలోన ఏమి జరుగుతున్నాదో. మానాల కోటల్ల దమ్మాయి దేవి దాన ధర్మాలు చేసుకుంటా ఉండంగా శ్రావణ మాసం వచ్చింది ఆనాడు శనివారం రోజు. ఆంజనేయ స్వామి గుడికి పోవాలి అంటుంది దమ్మాయి. మొక్కులు పెట్టి దమ్మాయి ఇంటికైతే వత్త ఉన్నదే దమ్మాయి. ఇంటికైతే వత్త ఉన్నదే దమ్మాయి. అంజన్న స్వామికి ఇంట్లో నైవేద్యం పెట్టినాదే దమ్మాయి. నైవేద్యం పెట్టినాదే దమ్మాయి. దీపం ముట్టిచ్చినాది దమ్మాయి. నిష్టతో వండుకున్నదే అబ్బబ్బ. నిష్టతో వండుకున్నదే అబ్బబ్బ. కరుణ చూపు మా ఓ రామ కళ్యాణ రామ. కోపమా నా పైన నీకు కోదండ రామ. కరుణ చూపు మా ఓ రామ కళ్యాణ రామ. కోపమా నా పైన నీకు కోదండ రామ. శివుని విల్లును విరిచిన రామ సీతను పరిణయమాడిన రామ. కరుణ చూపు మా ఓ రామ కళ్యాణ రామ.
కోపమా నా పైన నీకు కోదండరామా కోపమా నా పైన నీకు కోదండరామా జై శ్రీరామ్ మధురమురా రామాని నామము మరువమురా నీ భజనలు నిరతము మధురమురా రామాని నామము మరువమురా నీ భజనలు నిరతము సృష్టికి సూర్యుని రూపున వెలిగే సుగుణాల రూపం కంటికి పాపల కదలాడే నీ కమనీయ నామం నా ఆత్మలో వెలిగే రూపం దీనుల పాలిట దివ్య స్వరూపం కరుణ చూపు మా ఓ రామ కళ్యాణ రామ కోపమా నా పైన నీకు కోదండ రామ కోపమా నా పైన నీకు కోదండ రామ శ్రీరామ కోదండ రామ జయ జయ రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ జయ జయ రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ రాముడవైనా శ్యాముడవైనా నీవేలే రామ రామాయను రెండక్షరమ్ములు మధురమయ శ్రీరామ నీ గోరేది ఒకటే వరము నీ దాసునికి ముక్తి మార్గము రామయ్య కరుణ చూపు మా ఓ రామ కళ్యాణ రామ కోపమా నా పైన నీకు కోదండ రామ కరుణ చూపు మా ఓ రామ కళ్యాణ రామ కోపమా నా పైన నీకు కోదండ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అర్ధారా తీరివేళ ఓయమ్మ కలికి గంధారి వేళ ఓయమ్మ కలికి గంధారి వేళ ఓయమ్మ తమ్మాయి దేవినైతే అంజన్న కన్న జుత్త ఉన్నడమ్మో అగ్గగ్గో కన్న జుత్త ఉన్నడమ్మో అగ్గగ్గో గల్లు గల్లు గజ్జల్లా అంజన్న కంతులెత్త ఉన్నడమ్మో అగ్గజుడు కంతులెత్త ఉన్నడమ్మో అగ్గజుడు తమ్మాయి దేవి కలలో అంజన్న రాణే వత్తున్నడమ్మో అగ్గగ్గో రాణే వత్తున్నడమ్మో అగ్గగ్గో తమ్మాయి దేవికైతే అంజన్న ఏమంట చెప్పుతున్నాడే ఓయమ్మ ఏమంట చెప్పుతున్నాడే ఓయమ్మ అగజుడు అగజుడు ఆనాడు శనివారం రోజు అర్ధరాత్రి బసవన్న కట్టెగొరకని వేళ పసి పిల్లలు పాల్దాగని వేళ దమ్మాయి కళ్ళకచ్చి అంజన్న ఏమి చెప్పుతున్నాడు ఒక్క మాట నీకు చెబుతూ ఉన్నా వినవే దమ్మాయి ఈ ముచ్చట బయట వాళ్లకు చెప్పకు దేవీ దమ్మాయి భక్తురాల దమ్మాయి దేవి నీకొక్క కొడుకును ఇస్తానమ్మా నా రూపంతో వాడు పుడతాడు ఎంతో గొప్ప భక్తుడవుతాడు ఆయుష్ మాత్రం చిన్న గుంటదే దేవీ దమ్మాయి పేరు పెద్దగా ఉంటదే తల్లి భక్తురాల దమ్మాయి కరీంనగరు జిల్లాలోన ముత్యంపేట గ్రామములోన ముత్యాల కొండలు రత్నాల కొండలు సత్యమైన కొండలున్నాయి ఆ కొండల పైన నేను వెలుస్తనే దినవే దమ్మాయి ఆ కొండల కథ నీకు చెబుతూ ఉన్నా కనవే దమ్మాయి దమ్మాయి దేవి నేను లక్ష్మణస్వామి కోసం సంజీవి పర్వతాన్ని తెంగా సంజీవి పర్వతం నుండి ఒక ముక్క ముత్యంపేట గ్రామంలోన రాలింది ఆ కుండలపైనే నేను వెలిసేది ఉన్నది సూర్యచంద్రులు ఉన్నంత వరకు భక్తులు నా చింతకు రావాలి యాత్రలు జరగాలననే ఓ దమ్మాయి నా రూపంతోని నీకొక్క కొడుకు కూడా పుడతాడమ్మా దమ్మాయి జానడంత తోకతోని వాడు పుడతాడు
ఉన్నాడు కొండల రాయుడని పేరు పెట్టమ్మా.